ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీ వారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి ధనకారకుడు, లాభదాయకమైనటువంటి విషయాల్లో అనుకూలత సాధించడానికి ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ తదియ, సాయంత్రం 6:31 వరకు ఉంది. నక్షత్రం కృత్తిక, తెల్లవారుజామున 5:15 వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఈరోజు ప్రత్యేకత మత్స్య జయంతి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, చంద్ర సంచారం కూడా మేషక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కూజశనుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రవి రాహు శుక్ర బుధుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచ స్థితి, శుక్రుడికి ఉచ్చ స్థితి. ఇది ఈరోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు కొనసాగుతాయి, అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో మనస్పర్ధలు మహిళలు ఎదుర్కొన్నప్పటికీ అంతిమంగా ప్రశాంతత పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి విలువైనటువంటి మార్గాలు, ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆనందకర పరిస్థితులు మహిళలు ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులు దూరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. మనస్పర్ధలు ఉపాధ్యాయ వృత్తి వారికి తొలగిపోతాయి. కాలయాపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వ్యవసాయ రంగం వారు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. వివిధ రకాల మార్గాల ద్వారా ధనాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా చేజిక్కించుకోగలుగుతారు. సమయస్ఫూర్తి పెరుగుతుంది. నేర్పుతో కూడిన నిర్ణయాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు లాభిస్తుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి గురువారం సందర్భంగా శ్రీ షిర్డీ సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఓర్పు, సహనంతో కూడిన నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. తొందరపాటు స్వభావంతో కూడినటువంటి సంభాషణల ద్వారా విమర్శలకి గురవుతారు, సమస్యలుగా మారుతాయి. కాలయాపన అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఫలితాలు తొందరగా పొందలేకపోతారు.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. మహిళలకు ఓర్పు సహనం తప్పనిసరి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోవడం ద్వారా సమస్యలు ఆకస్మికం, మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు ఆలస్యంగా పొందుతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. మంచి కార్యక్రమాలు న్యాయపదవృత్తి వారు చేపట్టలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశివారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని అష్టమ కుజాసనుల ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు ప్రమాదాలు దూరం చేసుకోవటానికి గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ వార్తలు వింటారు. సందేహాలు సంకోచాలు వంటివి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు వీడిపోతాయి. సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. నేర్పరితనం పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా గుర్తింపు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. విలువైన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు వంటివి లాభిస్తాయి. గృహ విషయాల అనుకూలం. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. నూతన వాహన ప్రాప్తి లేకపోలేదు. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ఆకస్మిక చిక్కులు సమస్యలు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమస్యల్ని అధిగమించేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు ఆకస్మిక సమస్యలు వచ్చినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు, పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఉత్తమ విషయాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. వైద్య వృత్తి వారికి చెడు సమస్యలు వృత్తిపరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి గురువారం సందర్భంగా ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తే ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మంచి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలంగా మరల్చుకోగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు తద్వారా విజయాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారిని వరిస్తాయి. విద్యార్థులకి శుభశకునాలు విద్యాపరంగా గోచరిస్తాయి. సానుకూల పరిస్థితులు మహిళలు ఆర్థికంగా పొందగలుగుతారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి గురువారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత క్రమక్రమంగా సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు ఏర్పడినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. కుటుంబ పరిస్థితుల్లో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి గురువారం సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి.
గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. శత్రువులు మిత్రులు అవుతారు, ఆందోళనకర పరిస్థితులను నియంత్రించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి విషయాలు సమర్థతని పెంచుతాయి. ఆలోచన సంపత్తి ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సామూహిక విషయాలు మహిళలకు బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు విద్యార్థులకి లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. వ్యాపార ప్రణాళికలు, వ్యాపార విస్తరణలు వంటివి కూడా అనుకూలతని పెంచుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ మెరుగైనటువంటి అవకాశాలు కూడా గట్టి ప్రయత్నాల ద్వారా పొందగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా మెరుగవుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు క్రమక్రమంగా చేపట్టగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ఆలస్యంగా ఫలితాలను కలిగిస్తాయి. విరోధాలతో కూడినటువంటి విజయాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు స్వభావం ద్వారా తీసుకునేటువంటి నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. సభ్యుల మధ్య సఖ్యత తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. విమర్శలకి గురైనటువంటి సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి ఆకస్మిక చిక్కులు చోటు చేసుకుంటే కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం న్యాయపాత వృత్తి వారికి తగ్గుతుంది. విరోధాలు ప్రబలమైనటువంటి సంఘటనల ద్వారా సమస్యలు కూడా జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఏర్లాడ్సని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి నష్టాలని భర్తీ చేసుకోవటానికి గురువారం సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక విషయాలు సాధించగలుగుతారు. సంభాషణ రుచిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని తద్వారా విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యాపార పరంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణలు వంటివి లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాలు మెరుగైనటువంటి అవకాశాలని ఆర్థికంగా కలిగిస్తాయి. గుర్తింపు లభిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి కుటుంబ వ్యవహారాలు కలిసి రావాలని, ఆర్థిక విజయాలు యోగించాలని, కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం పెరగాలని, ప్రతిభతో కూడినటువంటి విషయాలు సాధించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. ప్రధానంగా ధనపరమైనటువంటి వ్యవహారాలు నిర్వహించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలు ఉన్న రోజుల్లో ధనాన్ని ఎవరికి ఇవ్వరాదు. భరణి నక్షత్రం ఉన్న రోజు, హస్తా నక్షత్రం ఉన్న రోజు, ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న రోజు ఎవరికి ధనాన్ని ఇవ్వరాదు. అలా ఇచ్చినట్లయితే ధనం తిరిగి రావటం కష్టమవుతుంది. అలాగే మూలా నక్షత్రం ఉన్న రోజు కూడా ఎవరికి ధనం ఇవ్వరాదు. అలాగే ధనాన్ని అనవసరంగా కొన్ని రోజుల్లో ఖర్చు చేయరాదు. అమావాస్య రోజు ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయరాదు, వృధా ఖర్చులు చేయరాదు. అలాగే బ్రాహ్మీ ముహూర్తం ఉన్న సమయంలో, సంధ్యా సమయంలో వృధా ఖర్చులు చేయరాదు.
అలా చేస్తే ధనపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంటుంది. అలాగే సంకష్టహర చతుర్థి వచ్చిన రోజు కూడా వృధా ఖర్చులు చేయరాదు. సంకష్టహర చతుర్థి వచ్చిన రోజు ధనాన్ని దానంగా ఇచ్చినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ధనపరమైనటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి కొన్ని ప్రత్యేకమైన హోరలు విశేషంగా సహకరిస్తాయి. బుధ హోరలో ఏ రోజైనా ధనపరమైన వ్యవహారాలు నిర్వహించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఉపశాంతినివ్వగలిగినటువంటి రామనామాంకితమైనటువంటి ఉంగరాన్ని రామచంద్రమూర్తి ఒక్క హనుమ చేతిలోనే ఉంచారు అంటే ఎంతగా ప్రభువు యొక్క విశ్వాసాన్ని, ఎంతగా రామచంద్రమూర్తి యొక్క విశ్వాసాన్ని హనుమ చూరగొన్నవారో మీరు అర్థం చేసుకోండి. కేవలం రామభక్తుడు అంటే భజన చేస్తూ కూర్చుంటారని అనుకోకండి, ఆయన యందు అంతటి నిర్వహణ సామర్థ్యం ఉంటుంది. అందుకే మహానుభావుడు ఎప్పుడైనా సరే తన ప్రభువుని రక్షించుకోవలసి వచ్చిందనుకోండి, ఇలా నా ప్రభువు ప్రవర్తిస్తే అది నా ప్రభువు గౌరవానికి సరిపోదు అనుకున్నారనుకోండి, ఎవ్వరు లేనప్పుడు నిలదీసి నిగ్గు తీసి మాట్లాడతారు, ఏమి రాజీ ఉండదు. ఇంకా తన ప్రభువుని రక్షించుకోవాలి, ప్రభువుని రక్షించుకోవాలి కాబట్టి ప్రభువునందు ఉండకూడని లక్షణం ఏదైనా కనపడితే శాసించి చెప్తారు, ఇలా ఉండకని చెప్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇదే రాముడు లెక్క కట్టాడు ఉంగరం ఇచ్చేటప్పుడు. ఎందుకన్నాడు ఈ మాట సుగ్రీవుడు అంటే, గతంలో ఏదో ఇంకొక పెద్ద సమస్యని కూడా హనుమ పరిష్కరించారు. ఏదో చేయకపోతే ఇవ్వాలి నమ్మకం ఎక్కడిది? ఎప్పుడు జరిగింది? ప్రాణాల మీద ఆశ విడిచిపెట్టేసి తనని చంపేస్తాడు వాలి అని సుగ్రీవుడికి నమ్మకం. సుగ్రీవుడు ఇంకా బ్రతికున్నాడు అంటే ఒక కారణానికే బ్రతికున్నాడు, ఈశ్వరుడు ధర్మాన్ని నమ్ముకున్న వాడిని ఉద్ధరించడానికి ఎప్పుడూ ఏదో అవకాశాన్ని కల్పిస్తాడు. ధర్మాన్ని నమ్ముకున్నవాడు ఎందుకు పాడైపోతాడండి? ఎక్కడో ఈశ్వరానుగ్రహం ఉంటుంది. ఎవడు ధర్మం విడిచిపెట్టాడో వాడు పాడవడానికే ఏదో పొరపాటు పని చేస్తాడు, అదే వాడి ప్రాణం తీసేస్తాడు. నిజానికి అక్కర్లేని మాటలన్నీ మాట్లాడిన వాడు దుందుభి రామాయణంలో. అబ్బో ఎన్ని అక్కర్లేని మాటలు మాట్లాడాడండి! వదరి మాట్లాడడం అంటే ఏమిటో మీరు రామాయణం చదివితే ఎన్ని రకాల వ్యక్తులు కనపడతారు. అక్కర్లేని మాటలు, అక్కర్లేని విషయాలు, అక్కర్లేని రాతలు, అక్కర్లేని పెద్ద అరుపులు, అక్కర్లేని కేకలు, అసలు వాడికి దాంతో ఏ విధమైన సంబంధం లేదు. కానీ అట్టహాసం, పటాటోపం, ఆఖరికి ఇదంతా ఎందుకు పనికొస్తుందంటే వాడు ప్రాణం పోగొట్టుకోవడానికి పనికొస్తుంది చివరికి. దానికి ప్రబల సాక్ష్యం దుందుభి. ఎక్కడో అంతఃపురంలో పడుకున్నాడు వాలి, అక్కడికి వెళ్ళాడు, పెద్దగా యుద్ధానికి పిలిచాడు. చీకటి పడుతోంది, వాలి బయటికి వచ్చాడు. ఎరా ఒళ్ళు పొగరా చంపేస్తానన్నాడు. నన్ను చంపడం కాదు, రేపురా యుద్ధానికి ఇవ్వాలొద్దు, నీ కిష్కింధా పట్టణాన్ని బాగా చూసుకో, నీ వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పు, నీ మిత్రులందరినీ కలుసుకో, నీ బిడ్డలందరినీ కౌగులించుకో, రేపురా చంపేస్తానన్నాడు. రానే వచ్చాడు వాలి, సంపేవతల భారేశాడు దుందుభిని. అందుకే మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తుంది రామాయణం. చంపేసిన వాలి ఊరుకోవచ్చుగా, ఆయనకి అధర్మం ఉంది. మరి ఆయనకి అధర్మం ఉన్నప్పుడు ఆయన కాలిపోవద్దు? అందుకుని తప్పు చేయిస్తుంది. ఆయన ఏం చేశాడు? ఆ పిచ్చి కోపంలో దుందుభిని ఎత్తి పట్టుకుని గిర్రగిర్రగిర్రగిర్ర తిప్పి విసిరాడు. అది యోజనం దూరం వెళ్ళిపోయింది ఆ శరీరం. అదే సామాన్యమైన శరీరం కాదు, అంత పెద్ద శరీరం దుందుభిది. అది వెళ్ళి 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 మతంగ మహర్షి ఆశ్రమంలో పడింది. పడినప్పుడు నెత్తురు కక్కుకుంటూ వెళ్ళిందేమో ఆ శరీరం, నెత్తురంతా ఆశ్రమం నిండా పడిపోయింది. పడిపో దూరంగా కళేబరం పడిపోయింది. మతంగ మహర్షి బయటికి వచ్చారు కుటీరంలోంచి. ఎక్కడ చూసినా నెత్తురే. ఆ పైన కుటీరం నిండా నెత్తుటి చారికలు. ఎవడు రాయి దూర్త పని చేసినవాడు అని చూశారు. పెద్ద దుందిబి కళేబరం కనబడుతోంది. కళ్ళు మూసుకుని ఆలోచించారు. తపోనిష్టాగరిష్ఠులైనటువంటి వ్యక్తులకు బాహ్యనేత్రం మూస్తే జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది తెలుస్తాయి. గమనించారు వాలి ఒంట్లో శక్తి ఉంది కదా అని ముందు వెనకలు ఆలోచించకుండా దుందిబి కళేబరాన్ని విసిరాడు. ఆ కళేబరం నెత్తురోడుతూ వచ్చి పడింది. ఆశ్రమ ప్రాంగణం అంతటా నెత్తురు పడింది. మహర్షి అన్నారు, ఇక పైన ఒకరోజే గడువిస్తున్నాను,
ఒక రోజు లోపల వానరులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. పోన్లే వానరులు కదా అని ఊరుకున్నాను. ఇక్కడ అంకురములు, చెట్లు, మొక్కలు, పళ్ళు, కాయలు అన్ని పాడు చేస్తున్నారు. ఇక పైన ఒక రోజు తర్వాత వాలి కానీ వాలి అనుచరులు కానీ ఈ ప్రాంగణంలోకి ఎవరైనా వచ్చినట్టయితే వెంటనే వాళ్ళు మరణిస్తారు. ఒక రోజు గడవక ముందే వాలి పరుగు పరుగున వెళ్ళి మతంగ మహర్షి కాళ్ళ మీద పడ్డాడు. అది అతిగా మాట్లాడడం, తక్కువ మాట్లాడడం ఎంత తేడా ఉంటుందో చూపిస్తారు మహర్షి. ఆయన క్షమించాలనుకోవట్లేదు మతంగ మహర్షి, ఆయన ఏం మాట్లాడలేదు. వాలి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు, ఏదో చెప్పాడు, విన్నారు, లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారు. ఆయన ఏమీ మాట్లాడలేదంటే నేను క్షమించడానికి సిద్ధంగా లేను అంతే. ఒక రోజు లోపల వెళ్ళిపోవలసి వచ్చింది వాలి. అప్పటి నుంచి వాలికి భయం, ఋష్యమూక పర్వతం మీద కడితే చచ్చిపోతాడు. అందుకని ఒక్క ఋష్యమూక పర్వతం మీదకి వెళ్ళాడు. అది సుగ్రీవుడికి ప్రాణం కాపాడి. వాలి రాడు కాబట్టి ఆ పర్వతం ఎక్కి కూర్చున్నాడు. శ్రీరామదూత